సో మనమైతే కనుక షాపింగ్ మాల్స్ లో షాపింగ్ చేసిన తర్వాత మనం బిల్ కౌంటర్ కి వెళ్ళాక పర్చేస్ చేసి అండ్ బిల్ చేయించుకున్న తర్వాత వాళ్ళు మనల్ని అయితే కాంటాక్ట్ నెంబర్ అడగడం అయితే జరుగుతుంది కదా. సో కాంటాక్ట్ నెంబర్ మనమైతే ఇచ్చేస్తుంటాం కదా. సో అలా కాంటాక్ట్ నెంబర్ మనం ఇవ్వచ్చా, ఇస్తే ఏమవుతుంది అనైతే కనుక నేనైతే మీకు చెప్పేస్తాను అనమాట. సో ఇది చెప్పే ముందు ఏంటంటే కనుక ఈ వీడియో ఎండింగ్ వరకు మీరు చూస్తే కనుక ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను అనమాట, జస్ట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఎందుకు మనకి ఇప్పుడు జనరల్గా ఫేక్ కాల్స్ అనేవి మనకి రెగ్యులర్గా వస్తున్నాయి, అంటే లైక్ ఎట్లాగంటే మీకు సార్ మీకు లోన్ వచ్చింది, లేదంటే మీరు క్రెడిట్ కార్డ్కి మీరు అప్లికేట్ చేసుకోవచ్చు, లేదంటే ఇట్లాంటివి అనమాట, లేదంటే మా ప్రొడక్ట్స్ బాగుంటుంది అని చెప్పేసి ఇలా రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫేక్ కాల్స్ అయితే మనకి చాలా అయితే వస్తున్నాయి కదా. సో వీళ్ళందరికీ అసలు మన నెంబర్స్ అనేవి అసలు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి అంటే కనుక ఇప్పుడు మనకి తెలిసింది ఏంటంటే ఇట్లాగ మనము షాపింగ్ మాల్స్ వెళ్ళి మనం పర్చేస్ చేసినాక వాళ్ళు మనల్ని కాంటాక్ట్ నెంబర్ అడగడం, మన నెంబర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన నెంబర్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉండిపోతున్నాయి అనమాట. సో వీళ్ళైతే అంటే వెనకాల అంటే బ్లాక్ సైడ్ బ్లాక్ మార్కెట్లో వీళ్ళైతే ఆ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా అమ్ముకుంటున్నారనమాట కొంతమందికి. సో అమ్ముకోవడం వల్ల ఏం జరుగుతుందంటే సో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో అట్లా జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే కనుక మనం నెంబర్స్ ఇవ్వడం అనేది అవాయిడ్ చేయడం చాలా బెటర్ ఆప్షన్. ఇందులో ముఖ్యంగా లేడీస్ అయితే కనుక ఎక్కువ ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారనమాట. సో అసలు మనకి ఎక్కడా కూడా రైట్ అనేది లేదు, వాళ్ళకి నెంబర్ చెప్పాలి అని అయితే రూల్ అయితే లేదు, అండ్ అలాగే మనం నెంబర్ ఇవ్వాలి అని అయితే రూల్ అయితే లేదు. సో మీరు కూడా అంటే మ్యాక్సిమం నెంబర్ మీరు అసలు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి క్వశ్చన్ అయితే రైట్ మీరు రేస్ చేయండి. ఒకవేళ బిల్ రాదు సార్ క్వశ్చన్ ఇవ్వక అంటే నెంబర్ ఇవ్వకపోతే బిల్ రాదు అంటే కనుక మీరు ఒక పని చేయండి, 100 చెప్పండి, లేదంటే 110 చెప్పండి, 112 చెప్పండి. ఇంకా లేదు అంటే కనుక మనకి శివమని నెంబర్ ఉంది కదా, 9848002238 అని చెప్పేసి అలాంటి నెంబర్ చెప్పండి. ఎందుకంటే మనం నెంబర్స్ ఇవ్వడం అలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు అనేది వెళ్ళిపోతుంటుంది. అండ్ అలాగే కూడా బయట లక్కీ టిప్స్ అని లక్కీ డ్రాస్ అని కూడా తీస్తూ ఉంటారు కదా. సో వాటిల్లో కూడా మనం ఏంటంటే డైరెక్ట్గా మొబైల్ నెంబర్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ మొత్తం అడ్రస్తో సహా వాళ్ళకి ఇచ్చేస్తామన్నమాట. సో దానివల్ల కూడా వెళ్తుంది. ఇప్పుడు లక్కీ ట్రిప్స్ అంటారు, ఎంతమందికి వస్తాయి అనేది మనకు తెలియదు. జస్ట్ 1 మెంబర్స్ లేదంటే 1-5 మెంబర్స్కి వస్తాయి. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి, అందరిది తీసుకెళ్ళి మనం అంటే అందరిది పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి మనం అవుట్ చేసుకుంటాం, మనమే డైరెక్ట్ పబ్లిక్ చేస్తున్నాం అనమాట. సో మీరు అంటే చక్క మెయింటైన్ చేసుకోండి, అట్లా ఇలాగ పబ్లిక్ ఇస్తే మనకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు కదా. సో ఇట్లాంటి వాటిలో జాగ్రత్తగా ఉండి సో ఆ నెంబర్స్ అంటే మీ నెంబర్స్ కాకుండా ఇంకా ఏదైనా చెప్పడమో లేదంటే డైరెక్ట్ స్కిప్ చేయండి. సో ఇదైతే ఇంతవరకు ఇది న్యూస్ అనమాట ఈ టాపిక్ సంబంధించి ఇదైతే. అండ్ క్వశ్చన్ అడుగుతానని చెప్పా కదా. సో ఆ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను అనమాట. ఏసీస్ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఎండాకాలంలో ఏసీస్ అనేది బాగా యూస్ చేస్తున్నారు కదా జనాలు అందరూ కూడా. ఈ ఏసీస్ అసలు వైట్ కలర్లోనే ఎందుకు ఉంటాయి, ఏ బ్లాక్ కలర్లో ఉండొచ్చు కదా, మిగతా కలర్స్లో కూడా ఉండొచ్చు కదా. సో ఓన్లీ వైట్ కలర్లోనే ఎందుకుంటాయి, సో ఈ క్వశ్చన్కి అయితే తెలిస్తే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే కామెంట్ చేయండి.